వైరస్ సంబంధించినటువంటి వ్యాధి అనమాట. ఇదేంటంటే ఒక ఆవుకు వచ్చింది అనుకోండి, దాని నుంచి వైరస్ ఇప్పుడు యూరిన్ పోస్తుంది, ఆ యూరిన్ నుంచి ఇంకొక ఆవు వచ్చి అక్కడ తగ్గించింది అనుకోండి, ఇంకో దానికి స్ప్రెడ్ అవుతుంది. దీని మీద మాలినటువంటి ఈగ వచ్చేసి ఇంకొక ఆవు మీద మాలినా కూడా అదే వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇట్లా అది అంటువ్యాధి, ఇవి గ్రేజింగ్కి వెళ్తాయి, ఇప్పుడు మేత మేయడానికి వెళ్తాయి, మీ ఇంటివి ఆ పక్కింటిలో అందరు కలిపి అన్ని ఒకటే దగ్గరికి వెళ్తాయి పొలంలోకి. ఇది మేసిన గడ్డి వదిలేస్తుంది అక్కడ కొంచెం, ఇంకోటి అదే మేస్తుంది. సో దీని యొక్క లాలాజలం నుంచి ఇంకొక దాన్ని స్ప్రెడ్ అయిపోతుంది. దూరంలో ఉంచాలి, అది మీకు చేతనవుతుందా? అది మనకు సాధ్యపడదు. కాబట్టి ఇది వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది అమ్మవారు అంటారు చూడు, తల్లి అంటారు కదా, అట్లా అలాంటి జాతికి సంబంధించిన వ్యాధి అనమాట. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది, దీని గురించి ల్యాబ్ లో కూడా డయాగ్నోసిస్ జరుగుతుంది. మందు కానీ వ్యాక్సిన్ కానీ ఏమీ లేదు. కాబట్టి రైతులు మీరంతా కూడా అది అవగాహన తెచ్చుకోవాలనేసి మెయిన్గా. ఇది వచ్చినప్పుడు మీరు ఏంటంటే మెయిన్ ట్రీట్మెంట్ చేయించుకోండి ప్రైవేట్. ఒక జ్వరం వస్తే మీరు ఎట్లా నార్మల్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు అట్లనే, ఒక మూడు ఇంజెక్షన్లో ఏమో ఉంటే అవి కంటిన్యూస్ ఒక 3 డేస్ మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. రావంగానే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ ఎట్లా అవుతుంది అంటే కాళ్ళు, లేకపోతే ఈ గంగడోలు ఇవి ఉంటాయి కదా, వీటి దగ్గర స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది అంటే వాపు మీరు వచ్చినట్టు స్టార్ట్.